పప్పు చాట్. అలాగే మై ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎందుకంటే మా బ్రదర్ పెట్టిండు కర్ణాకర్ ప్లాస్, అది షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ ఇట్లా అన్ని చేయండి. కుక్కర్ లో 1 కప్పు కందిపప్పు వేసుకోవాలి. తర్వాత లైట్గా కొంచెం పసుపు వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. పప్పుచారు చేసుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోవాలి. చిల్లీ మిరపకాయ, మిరపకాయలు కట్ చేసుకోవద్దు, సుంచేసుకోవాలి, టేస్ట్ మంచిగా వస్తుంది. ఇది చెప్పింది మా బావ. ఇట్లా ఉడుకుతుంది. ఇవి ఉడికిన తర్వాత ఆ లోపల మనం పోపులోకి కావాల్సింది ఏంటంటే 5 టేబుల్స్ ఆయిల్, జీలకర్ర, జీలకర్ర ఆవాలు అండ్ కరివేపాకు, ఆనియన్. ఫస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత కొద్దిసేపటికి ఆ వేగిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకున్నాక ఒక 15 సెకండ్స్ తర్వాత కరివేపాకు వేసుకోవాలి. దాని తర్వాత కొద్దిసేపటికి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలా మన ఎల్లిపాయలు ఉన్నాయి కదా, తర్వాత కాదు ఎన్ని మిరపకాయలు కూడా చెప్పాలి మనం. ఎన్ని మిరపకాయలు, ఎల్లిపాయలు వేసుకోవాలి, తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మన గోలి అని తర్వాత నెక్స్ట్ టమాటాలు వెళ్ళలేదు, వెళ్ళాలి టమాటాలు అయితే చూపిస్తాం మొత్తం వీడియో అంతా నేనే మాట్లాడితే ఏం పని ఇదే పని చేస్తా. లెఫ్ట్ అంటే కాదు అదే కలుపుకుంటా కలుపుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి పసుపు. ఇంతే తీసుకోరు, ఎక్కువ తీసుకోకూరు, ఎంతమంది ఉన్నా సరే ఇంతే తీసుకోరు. మనం కలర్ కోసం ఇలా కొంచెం వేసుకున్నాం కాబట్టి పోపులో కొంచెం ఖచ్చితంగా వేసుకోవాలి టేస్ట్ కోసం. పప్పుచారు కావాల్సిన పోపు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, కొంచెం స్పైసీగా రావడానికి, పుల్ల పుల్ల రావడానికి చింతపండు సూపర్లో పోసుకోవాలి, టేస్ట్ బాగుంది. అది కావాల్సిన అంత తీసుకోవాలి. నేను ఇది తీసుకున్నా, మీరు కూడా అంత తీసుకోవాలి. మాట్లాడాలి ఆయన కూర మాట్లాడినానుకో వాళ్ళు నన్ను వేసుకుంటారు. ఫ్రెండ్స్ ఇంతకుముందుకు మనం తాలింపు వేసుకున్నాం కదా, అది తాలింపు వేసుకుంటాం. ఫ్రెండ్స్ ఇంతకుముందుకు ఉడకబెట్టుకున్నాం కదా పప్పు, పచ్చిమిర్చి, కొంచెం ఆయిల్ వేసి అది ఇప్పుడు విజిల్స్ వచ్చిన తర్వాత దించుకొని చల్లారబెట్టుకొని ఇట్లా రుబ్బుకుంటే బాగుంటుంది. చూడండి ఎంత మెత్తగా ఉందో. మన పప్పుచారు కూడా కలర్ఫుల్గా వస్తుంది ఇట్లా అయితే, గ్రీన్ కలర్ లైట్. పచ్చిమిర్చి ఇందులోనే మొత్తం మిక్స్ కావాలి, అలా రుబ్బుకోవాలి. ఇది ఇంత ముందుకు పేస్ట్ లెక్క వేసుకున్నాం కదా, కొన్ని నీళ్ళు పోసుకోవాలి, ఇట్లా లూజ్ లూజ్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ తాలింపు అందులో వేసుకోవాలి. నేను వేస్తా చూడరి, నెక్స్ట్ టైం అట్లా ట్రై చేయండి, బాగుంటుంది. బాగాలేకపోతే నన్ను ఎక్కువ సింక్ పడ్డే అనుకో. ఇవి ఇల్లు ఉన్నాయి అనుకో, ఇవి చేతితోడి తీసాను తీసుకోవాలి. చూడండి ఇది మరగబెట్టాలి. మరగబెట్టిన తర్వాత తీసుకొని తెచ్చుకొని తింటే ఎమ్మి ఎమ్మి పప్పుచారు.
రావు. మరి రెండేసిన చాలా బాగుంది. నేను పరువు ఉంది మా మిక్సీ, చిన్న మిక్సీ తీసుకోండి. ఇది పెట్టనా అద్దా? ఇది పెట్టుకోవద్దు, కుక్కర్ వెళ్ళిపోతుంది. ఈ చెంబులు ఇట్లా ఏడు పెట్టుకున్నా మనం చదువుకొని పెట్టుకోవాలి. ఉప్పు దాన్ని పెట్టుకోవాలి. నేను ఎరికే తీసుకున్నాడు పెడతాను చూడండి ఫ్రెండ్. ఈ చెంబులు ఇలా కానీ ఉంటుంది మాది. ఈ బొమ్మది 4 సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్. కాకర పిల్లలు ఇక్కడనే ఉంటుంది ఫ్రెండ్స్. బొమ్మ కాస్తలేదు, ఏమైనా సరే పోయింది సరే అట గుర్తుకులేదు. ఒకసారి బాగా అయింది చూడండి. తింటా అనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి బయటకు వచ్చి తినండి, బాగుంటుంది. అయిపోయింది కప్చర్.